హాయ్, హలో, బాగున్నారా అందరూ? ఈరోజు మనం ఇది బిర్యానీ చేస్తున్నాం. క్యారెట్, బీన్స్, ఆలు, రైస్ అంటే నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇంట్లో అవే ఉన్నాయి, బిర్యానీ రైస్ లేవు. ఇప్పుడు బజార్ వెళ్ళే పరిస్థితి లేదు కదా. ఇది మసాలా ఇది అన్నమాట, బిర్యానీ ఆకు, జీరా, లవంగా పట్టా అనమాట. అదే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇది వచ్చి ఎండు కొబ్బరి, 2 ఎండుమిర్చి, 4 జీడిపప్పు, పచ్చిమిర్చి, 1 టమాటా, క్యారెట్, బీన్స్ కొంచెం కొంచెం ఇంట్లో ఉన్నాయి, ఆలు, మా నార్మల్ బియ్యం అనమాట. ఇది ఒక్క ఆనియన్ కట్ చేశాను పొడుగ్గా, అంటే ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను ఇలా చేస్తాను అందుకని మీరు ఇలా కాదు అని అనలేరు, ఎందుకంటే ఇట్లా నేను ఇట్లా అలవాటు అయిపోయింది నాకు చేయడం. ఎక్కువ మసాలా వేయదు, మైల్డ్గా వేస్తాను నేను. ఇది కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఘీ కూడా వేయచ్చు. ఘీ ఫస్టే వేస్తే కొంచెం వెర్రిగా వస్తుంది స్మెల్, అందుకని నేను ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్. కొంచెం ఆయిల్ వేసి ఆ తర్వాత ఈ బిర్యానీ ఆకు, ఎందుకంటే నేను ఇలా అలవాటు చేశాను, ఎక్కువ మసాలా తినరు మా ఇంట్లో, పిల్లలకి అలాగే అలవాటు చేశాను, మేము అలాగే అలవాటు అయిపోయింది. ఇదేమో మిక్సీ వేసి ముద్ద చేసేసుకుందాము, చెప్పాను కదా, ఎండు కొబ్బరి, జీడిపప్పు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర అది లేదు, పైగా వెల్లుల్లి తినం కాబట్టి వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఇవన్నీ వేసేసి మిక్సీ చేసేసుకోవాలి. కొంచెం జీరా స్మెల్ వచ్చాక ఒక రవ్వ మనం ఆనియన్ చేసేసుకుందాం. కొంచెం వేయాక ఒక్కొక్క అన్ని మొక్కలు వేసేసుకున్నాము. ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఎండుమిర్చి, మేము తినే మసాలా కింద అదే చెప్పా కదా, మైల్డ్గా తింటాము అందుకని ఆయన మంచి స్మెల్ వస్తుంది. ఇదే కల్లం వెళ్ళి పెట్టుకుంటా వేస్తే మంచి మలిస్తుంది. ఇలా డైన్లో ఎవరి ఇంట్లో చేస్తారా అని వాళ్ళు వెతుక్కో. ఏంటంటే ఇలాంటి దానికి ఒక్క రెసిపీ చేసేసుకొని తినేసేయచ్చు, పప్పు, చారు, అట్లా ఏదైనా చేసుకోవాలంటే రెండు మూడు ఒకరికొకరు నచ్చలో ఉండేదన్నమాట. కొంచెం బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం రైస్ చేసుకుంటాం.
వేసి తర్వాత వాటర్ పోసుకోండి. దీంతో 2 గ్లాస్ రైస్ తీసుకున్నాము, చిన్న గ్లాస్ ఇది, అందుకని 5 వాటర్ వేస్తాం. ఇది సాల్ట్. ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు నెయ్యి వేద్దాము. నెయ్యి వేసేసి మూత పెట్టేద్దాం. ఇందాక ఎందుకు వేయలేదంటే ఫస్ట్ నెయ్యి బాగా కాగిన వాసన ఒక్కసారి బాగుండదు. అది మనం స్టవ్ మీద వేగిపోతుంటే బాగుండదు, తినేటప్పుడు వేసుకుంటే బాగుండదు. ఇది ఆవు నెయ్యి. ఇప్పుడు ఆవు నెయ్యి మంచిది అంటున్నారు కదా, తినాలనుకుంటే ఎవరైనా ఆవు నెయ్యి తినండి. దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదు. కొంచెం మనకి ఇప్పుడు ఆవుకు సంబంధించిన ఏది ఏదైనా మంచిది కదా, ఆవు నెయ్యి, ఆవు పాలు అలాంటివన్నీ పిల్లలకి పెట్టడం మనం తినడం కూడా మంచిది అనమాట. మోకాలు నొప్పులు రావు. దీంట్లో జిగురు అనేది ఎక్కువ ఉంటుంది, అందుకని మోకాలు నొప్పులు రావు అనమాట. ఇది తినొచ్చు, మామూలు నెయ్యి తినకూడదు. ఇది వేసుకోవచ్చు పచ్చళ్ళు కానీ వాటికి. అందుకని అది ఆవు నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. అది అది వాడండి ఇంక నుంచి కూడా ఎవరైనా మామూలు నెయ్యి వాడుతుంటే. ఇప్పుడు చూసాము, ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెట్టేస్తాం. టూ విజిల్స్ వస్తే చాలు ఈ కుక్కర్కి. 2 విజిల్స్ వచ్చాక ఆపేద్దాము, అప్పుడు చూద్దాం. స్మెల్ చాలా బాగుంది. కొంచెం ఆయిల్ వేసాము, లాస్ట్ లో కొంచెం ఘీ వేసాము. చూసారు గిన్నెకి అంటుకోకుండా వచ్చింది. 2 విజిల్స్. వేడి వేడి బిర్యానీ రెడీ. చూసారా బిర్యానీ రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం నంచుకోవడానికి రైతా చేశాను. ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. రైతా అందరికి తెలిసిందే కదా, దాంట్లో పెరుగులో ఆనియన్స్, టమాటాలు, ఇది కొత్తిమీర, సాల్ట్, కొంచెం ధనియా పొడి
వేసాను. జీరా పొడైనా ధనియా పొడైనా వేసుకుంటే స్మెల్ కొంచెం బాగుంటుంది కదా. చూసారా చూసారా, ఇది బిర్యానీ రైస్, ఇది కర్డ్. ఇది చూడండి, మీకు లైక్ చూసారు కదా వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇట్లా మనం ఇట్లా లాక్డౌన్ లో డేస్ లో ఇలా చేసుకుంటే బాగుంది. చూసారా, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.